వాట్ ఇస్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మింగ్ సిమ్యులేటర్ 19. అండ్ లాస్ట్ ఎపిసోడ్లో మాత్రం ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ అయితే చేశాను. ఎస్, అదేంటంటే మనకు ఆల్రెడీ రెడీ అయిపోయిన సన్ఫ్లవర్స్ని రెడీ అవ్వలేదేమనుకుని చెప్పేసి మొత్తం తీసా. ఎస్, మీరు ఆల్రెడీ కామెంట్స్ కూడా చేశారు అది రెడీ అయిపోయిందని, కానీ అప్పటికే నేను చెప్పాను కదా. ఎస్, ఇట్స్ ఎ మిస్టేక్, ఓకే, బిగినర్ మిస్టేక్స్, ఇవన్నీ పట్టించుకోకూడదు. ఒక్కొక్కసారి అలా జరుగుతుంటాయి. మరి నేను కూడా ఇంతకుముందు సన్ఫ్లవర్స్ నేను వేయలేదు కదా, సో నాకు కూడా ఇదైతే కొత్త. అండ్ అందుకనే ఈసారి అయితే నేను పెట్టేద్దాం అనుకుంటున్నాను సన్ఫ్లవర్స్ది. ఆల్రెడీ దీంట్లో సీడ్స్లో సన్ఫ్లవర్ అయితే చూపించింది కదా మనకి ఎలాగో. ఇప్పుడు ఏ ట్రాక్టర్ని పెట్టాలా అని తిరుగుతున్నా అటు ఇటు. అండ్ ఆల్సో వర్కర్ని పెట్టుకుని ఇవన్నీ కూడా తీసా. అండ్ ఫర్టిలైజేషన్ కూడా కంప్లీటెడ్. నేను చేయలేదు కానీ ల్యాండ్కి తల చూపిస్తుంది. ఐ థింక్ ఆల్రెడీ ఒకటి పెట్టి తీసాం కాబట్టి ఫర్టిలైజ్ అయిపోయినట్టు ఉంది. ఓకే, మన ట్రాక్టర్తోనే కానిచ్చేద్దాం. ప్లాంటింగ్ నేనైతే మళ్ళీ వర్కర్ని హైర్ చేసుకుందాం అనుకుంటున్నా, వాడైతే పర్ఫెక్ట్గా చేసేస్తాడు. ఈ లోపు మనం అయితే వేరే పనులు కూడా చూసుకోవచ్చు. ముందు దీన్ని ఇక్కడ అన్లోడ్ చేసేద్దామా, ఇక్కడ వద్దులే మరీ అడ్డం అయిపోతుంది. వీటికి గాను సెపరేట్గా ఒక షెడ్ లాంటిది కడతాను అబ్బా. ఓకే, సో ప్రస్తుతానికైతే బ్యాంకులో ఉంది, మరి అవన్నీ క్లియర్ అయిపోయినాను ఫస్ట్. ఆ బ్యాంకులోనే అయితే ప్రస్తుతానికి నేనేం తీర్చనులే, చాలా టైం పడుతుంది దానికి. వన్స్ హార్సులు రానివ్వండి, దడేలు ఇంకా ఒకేసారి లేపేస్తాం మొత్తం అన్నింటినీ. ఎందుకంటే హార్సులు ఒక్కొక్కటి 50,000 కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. లాస్ట్ సిరీస్లో కూడా మనం అయితే అలాగే బాగా రిచ్ అయిపోయాం అన్నమాట. సో ఇక్కడ కూడా అదే మెథడ్ని యూస్ చేద్దాము. సన్ఫ్లవర్ అయితే ఆల్రెడీ పెట్టేసాం దీంట్లో, ఇంకా కొద్దిగా చివరికి వస్తే బెటర్. చాలే, అరే ఇంకా ప్లాంట్ చేసా నువ్వు జాగ్రత్తగా. అరే ఎక్కడ స్టార్ట్ చేశారా నువ్వు, మరి అదే వరకు వస్తావు బ్యాక్ సైడ్ సర్లే. ఎలాగో చిన్న ఏరియాను కాబట్టి నో వరీస్, వెళ్ళిపోరా ఇంకా పని చేసుకో. ఇక్కడేం పెడదాం, ఆల్రెడీ ఒక ట్రాక్టర్ మన దగ్గర ఉంది కానీ సీడర్ లేదు కదా. సరిపోయింది, ఇది 50% మాత్రం అవుతుంది, 100% అవ్వట్లేదు. మేబీ ఏదైనా గ్రో చేసి దాన్ని తీస్తే మళ్ళీ 100 అయిపోవచ్చేమనుకుంటున్నా. అండ్ ఆల్సో లైమ్ కూడా మనం అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది, దానికి మళ్ళీ సెపరేట్ ఎక్విప్మెంట్ అయితే కావాల్సి ఉంటుంది. సన్ఫ్లవర్స్ని తీయడానికి కూడా మనకి వేరేది కావాలి కదా, అంటే హార్వెస్టర్ గురించి మాట్లాడుతుంది. దాన్ని కూడా మనం రెంట్కి తీసుకుంటేనే బెటర్, ఎందుకంటే కొనేంత స్టేజ్ మనకు ఎలాగో లేదు, మళ్ళీ బ్యాంక్లో దానికి గాను వేస్ట్ అని అడిగితే. ఒకసారి ఫీల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అండి మన చుట్టుపక్కల ఉన్నవి. ఎస్, 19 కూడా బాగానే ఉంది కదా. ల్యాండ్స్ దీని ప్రైజ్ ఎంత, $210,000, హెవీయే. మరి ఇది 2,02,000. ఇది తీసుకున్నప్పటికీ మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే దీంట్లో ఫీల్డ్ ల్యాండ్ లేదు కాబట్టి. ఇదంతా అసలు ఓవర్ నైన్ 1.2 మిలియన్. నాకు తెలిసి మ్యాప్లోకి వెళ్ళా ఇదే బిగ్గెస్ట్ ల్యాండ్, దీని కనుక కొనుక్కుంటే ఉంటుంది క్రేజీ. కానీ ఇది స్క్వేర్లో లేదు, సో ఎస్ ఇలా వెళ్ళాలి, ఇలా రావాలి, మళ్ళీ ఇలా క్రాస్గా రావాలి. అరే ఎంతవరకు అయిందిరా పని, ఇంకా చాలా ఉందిరే, ఒక 70%. దీనికి ఇప్పుడు ఏమైనా అవసరమా, లైమ్ లాంటివి, రిక్వైర్స్ లైమ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకే, ఇక్కడ అవసరం లేదు. ఐ థింక్ దీనికి లైమ్ కావాలనుకుంటా. ఓకే, లైమ్ బ్యాగ్ ఉంటుందా, ఒకసారి షాప్లోకి వెళ్దాం ఉండే, నేను మర్చిపోయా టోటల్గా. వన్స్ మళ్ళీ గాడిలో పన్న ఉండే ఇంకా మామూలుగా ఉండదు. ఇక్కడ చూసుకుంటే మనకైతే లైమ్ బ్యాగ్ ఉంది, ఒకటి కొనేద్దామా. ఎస్, ఒకటి కొనేద్దాం. ఓకే, అండ్ ఈసారి బ్యాక్ వచ్చేద్దాం మళ్ళీ. నెక్స్ట్ టూల్సా, ఎస్ ఫర్టిలైజర్ టెక్నాలజీ, దీంట్లో ఏం కావాలన్నా సరే మనం అయితే కొనుక్కోవచ్చు. ఇది బెటర్గా కనిపిస్తుంది కాస్త, ఇది వద్దులే, ఇది వద్దులే, ఇదే తీసుకుందాం. ఫుల్గా అప్గ్రేడ్ చేసి చూద్దాం. $250, దీనివల్ల మనకి కెపాసిటీ పెరుగుతున్నట్టు అయితే కనిపిస్తుంది నాకు. ఎస్, 14,000 లీటర్స్కి అయితే వెళ్ళిపోయింది కెపాసిటీ. ఓకే తీసుకుందాంలే, మంచిదే. వీల్ సెటప్ వల్ల మనకు ఉపయోగం ఏంటి, ఓకే ఏది బాగుంది రెండింటిలో, స్టాండర్డా లేకపోతే నేరోనా. స్టాండర్డ్ ఉంచేద్దాం, ఏమవుతుంది, స్ప్రెడింగ్ డిస్క్స్ అంట. ఓకే 18 మీటర్స్, ఎస్ ఇది మాత్రం పక్క. ఎంత అవుతుంది ఇలాగ, 47,000, పెరిగిపోయింది. సర్లే బ్యాంక్లో ఎలాగో తీసుకుని ఉన్నాము, 1,10,000 మన దగ్గర అయితే ఉంది, కొనేస్తున్నాను ఇది కూడా. అండ్ మనం ఎలాగో రెంట్కి తీసుకున్న ట్రాక్టర్ ఉంది కదా, దీన్ని తీసుకువెళ్ళి వాటికి అటాచ్మెంట్ ఇచ్చేద్దాం, వర్కర్ని హైర్ చేస్తాం ఆబ్వియస్గా. నాకైతే ఈ వోల్ చాలా అంటే చాలా బాగా నచ్చింది లాస్ట్ వరల్డ్తో కంపేర్ చేసుకుంటే మాత్రం. బ్యాక్ రామా, దీన్ని కొనేస్తా ఏదో ఒక రోజు పక్క ట్రాక్టర్ని, ఓకే, ఎందుకంటే చాలా మంచిది ఇది. లాస్ట్ వరల్డ్లో కూడా మనం అయితే యూస్ చేసాం దీన్ని. లింక్ అయిపో, లైన్ బ్యాక్ పక్కనే కదా ఉంది, ఫిల్ అయిపో. ఎస్, అది మొత్తం కూడా లైమే.
ఎన్ని లీటర్స్? ఓకే, ఓన్లీ 7% మాత్రమే వచ్చింది. షాప్కి వెళ్దాం, ఇంకొకటి కొనేద్దాం, లేకపోతే 2-3 ఇంకా ఎక్కువ కూడా కొనేసుకోవచ్చు. ఎలాగో దాన్ని మొత్తాన్ని యూజ్ చేసేది ఓన్లీ లైమ్ కోసం కాబట్టి 2, 3, 4, 5, 6 చాలే. ఓకే, ఈసారి వరుస పెట్టి అన్నీ కూడా ఫిల్ చేసేద్దాం. దీని కెపాసిటీ అయితే 17,000 కదా, లేకపోతే 18,000? ఓకే, చూపించట్లేదు, కాస్త దగ్గరికి తీసుకెళ్ళలేము మేబీ. సరే గైస్, మొత్తానికి అయితే ఇది ఇంకా చూపించట్లేదు నాకు, ఎందుకనో నేను కొన్నది లైమ్ బ్యాగేనా? ఖచ్చితంగా లైమ్ బ్యాగే. ఎస్, లైమే. మరి ఎందుకని ఫిల్ అవ్వట్లా? దీనికి ఇంకా చాలా ఉంది కదా కెపాసిటీ. అలాగో చూపించట్లేదు. సర్లే, క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ చేయాలంటే ఎన్ నైస్. ఈసారి వర్కర్ కట్ చెప్పేస్తా ఇది మొత్తం. మధ్యలో నుంచి వెళ్ళిపోవచ్చులే, ఏం డెస్ట్రాయ్ అవ్వదు. చెప్పాను కదా మీకు లాస్ట్ ఎపిసోడ్లో, వీడి వర్క్ కంప్లీట్ అయిపోయింది. అంతే, సరిపోద్ది. ఇక్కడ నుంచి అది ఎలాగో స్ప్రెడ్ అవుతుంది అనుకుంటా. అన్ఫోల్డ్ చేద్దాం ఉంటుంది అండి. ఎస్, పెద్దగా ఉంది అబ్బో. సర్లే, కొద్దిగా వేస్ట్ అయితే అయిపోయింది కానీ ఎలాగ ఉంచేద్దాం. ఇంకా హైర్ వర్కర్. ఓరి నాయను, ఇంత అంత కాదు, చాలా ఎక్కువగా వేస్ట్ అవుతుంది. అంతే, ఇప్పుడు నుంచి ఇంకా మనకి ఇచ్చేసుకోవచ్చు. ఇంకా పక్కకు పోతుంది, బట్ ఇట్స్ ఓకే. నన్ను అడిగితే ఏంటిది వెళ్ళట్లేదా ఫర్టిలైజరు? అరే ఏంట్రా, ఊరికే తోలేస్తున్నావు ట్రాక్టర్ నువ్వు? మేబీ దీనికి కదా కావాల్సిన లైమ్. నీడ్స్ లైమ్. ఇంకా మొత్తానికి తేడా కొట్టేసినట్టు ఉంది ఇది నాకు. సర్లే, నేనే చేసుకుంటా. ఇంకొక రౌండ్ తిప్పితే ఇంకా అయిపోయినట్టే. ఆన్. మేబీ క్రాప్ పెట్టిన తర్వాత కానివ్వాలేంటి? ఫర్టిలైజర్లో ఉందా ఇది? మ్యాటర్ అది, మ్యాటర్ అది. ఏ ఆకు. ఓకే, నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయిన మ్యాటర్ ఏంటంటే మనం దీంట్లో ఎక్కించింది ఇంతకుముందు లైమ్ కాదు, ఫర్టిలైజర్. సరిపోయింది, పో, దీన్ని తీసుకెళ్ళి అక్కడ అన్లోడ్ చేస్తాను. నాకు అప్పుడే తేడా కొట్టింది, ఇదేంటిది లైమ్ ఎందుకని ఎక్కించుకోవట్లేదని. అన్లోడ్ చేసేద్దాం. ఎస్, అన్లోడ్. ఈసారి ఎక్కించేసుకుందాం మిగతాడు. ఈసారి అనేసారి లైమ్ అయినా వెళ్తుంది, లేకపోతే ఫర్టిలైజర్దా? ఇది పక్క లైమే. ఎస్, చూసారు కదా లైమ్. అమ్మయ్యా, అయితే మొత్తం అన్ని బ్యాగ్స్ అవసరం లేదు, ఒక్కొక్క దానికి 20% అలా అయిపోతుందా? లేదే, ఇంతక దానికి 20% అయిపోయినట్టు చూపించింది. మరి ఈసారి ఓకే 40 దాటిస్తుంది. కమాన్, ఇంకా ఉన్నాయి కదా 3, అవి కూడా ఫిల్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇంకా అంతే, సరిపోయింది. ఇంకొకటి ఉంది అంతే. ఇంకా నా కొత్త ఫామ్ హౌస్ని గుద్దీసా గైస్. ఈసారి వర్కర్ని హైర్ చేసుకోవచ్చు. 2 సార్లు డౌట్ వచ్చింది. ఫస్ట్ ఏమో మనకి లైమ్ ఇంక ఎక్కట్లేదు, అప్పుడు డౌట్ వచ్చింది. తర్వాత ఏమో వర్కర్ని హైర్ చేస్తుంటే వాడు వర్క్ కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు. ఓకే, ఇంక ఈసారి మాత్రం ఎటువంటి మిస్టేక్స్ అయితే జరగవాలే. ఇంకా వెళ్ళొచ్చు పక్కకి, కానీ ఇక్కడ నుంచి హైర్ చేసుకుంటున్నాం ఇంకా. ఓకే, ఈసారి సార్ అవుతుందిలే చూద్దాం. అవుతుంది, డౌటే లేదు. వెళ్ళరా. అదేంటి, హలో, వీడు ఇంకా వెళ్ళట్లేదే. కంప్లీటెడ్ దేర్ టాస్కా? అరే ఏం చేసావంటారా నువ్వు? నేనే చేసుకుంటానులే అబ్బాయి. ఎస్, ఇది లైమ్, ఇలా ఉంటుంది చూడడానికి. ఫైనల్ వన్. ఇంకెక్కడితో మొత్తం అంతా కంప్లీట్ అయిపోతుంది. మధ్యలో చిన్న లైన్ ఉంది కదా, దాన్ని కూడా నేను ఇప్పుడు చేసేస్తానులే. ఓకే, వేజ్ పేమెంట్. ఎందుకని ఇవ్వాలి నేను? ఎవరికి ఇవ్వాలి అసలు? నేను వర్కర్ని హైర్ చేసుకున్నా, కానీ వాడు వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది, అండ్ ఎక్కడోడైతే అసలు చేయనే లేదు కదా. సర్లే, పోతే పోయింది. కంప్లీటెడ్, థ్యాంక్ యూ. ఇంక దీన్ని లేపేద్దాం పైకి. ఫోల్డ్ దిగిపోతేనేమో మనకి ఫోల్డింగ్ ఆగిపోతుంది, కంప్లీట్గా అయ్యేవరకు ఆగాల్సిందే. ఎస్, అయిపోయింది. అండ్ ఆ ట్రాక్టర్ మంది కదా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, రెంట్కి తెచ్చుకున్నాం, లాస్ట్ ఎప్పుడునే కదా తెచ్చుకున్నది. ఓకే, గ్రోయింగ్. దీన్ని స్టేటస్ వచ్చేసి ఇక్కడ ఫర్టిలైజ్డ్ 100%. ఈ ల్యాండ్లో మాత్రం 50%. దీనికి లైమ్ చూపించట్లేదు మరి, రిక్వైర్డ్ లైమ్ అని చెప్పేసి, లేకపోతే పెడదాం. ఇప్పుడు ఒకసారి మనకి ఏమేమి ఎక్కువనే చెక్ చేద్దాం. అన్నిటికంటే కాటనే కట్టుకుంది. కాటన్ ఇంకొకటి వేసేద్దామా? కానీ అంత డబ్బులు రావట్లేదు కదా అబ్బా, అవసరం అంటారా మనకి? సన్ఫ్లవర్స్ ఎలా ఉంది? ఇందుకే ఇది బాగానే ఉంది.
ఒక పని చేస్తాను, దీంట్లో కూడా సన్ఫ్లవర్సే పెట్టేద్దాం. ఓకే, వర్కర్ని హైర్ చేస్తా దీనికి కూడా. వెళ్ళిపోరా, మొత్తం అంతా చేసేసి ఇంకా. అరే ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు, ఒక చిన్న లైన్ పోతుంది అంతే. ఈసారి అయిపోవచ్చు, దున్నే ఇంకా. ఇప్పుడు ఎలాగో పైన లైన్ పోతుంది కదా, మరి రిక్వెస్ట్ లైన్ చూపిస్తుందా? లేదు, ల్యాండ్లో కలిసిపోతుందిలే, పోవడం కాదు అది. సన్ఫ్లవర్కి మాత్రం మనకి నార్మల్గా యూజ్ చేస్తాం కదా, సో వాటికి యూజ్ చేసేది ఉంటే సరిపోతుంది హార్వెస్టర్. సో ఇప్పుడు నేను ఒక హార్వెస్టర్ చూస్ చేసుకోవాలి, అండ్ ఆల్సో దానికి ఒక హెడర్ కూడా. బ్యాంక్ దగ్గర నుంచి ఇంకా లోన్ తీసుకుందామా? ఇది కంప్లీట్ అయిపోను అని చెప్తా. మనీ ఎందుకని ఎంత హెవీగా తగ్గిపోతుంది చూసారా, సెకండ్కి $2 పోతాయి నా దగ్గర. ఐ థింక్ మనం తీసుకున్న బ్యాంక్లోనే అనుకుంటా. ఓ కాదు 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 కాదు, వర్కర్దే వర్కర్దే, అంటే వర్కర్ ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్లో ఉన్నారు కదా, సో అది మ్యాటర్. ఎస్, ఇప్పుడు చూస్తే సెకండ్కి లేకపోతే 2 సెకండ్స్కి ఒకటి కట్ అవుతుంది, అంటే $1 కట్ అవుతుంది. అదే వీడు ప్లాన్ చేసినప్పుడు చూడండి, ఇప్పుడు చూడండి దించుతాడు. ఎస్ చూసారా, సెకండ్కి $2 పోతుంది అప్పుడు. ఇదేంటి ముక్కుతుంది వెళ్ళడానికి, వీల్ రొటేట్ అయిపోతుంది చూస్తున్నారా? అదిగోండి, నేను ఆల్రెడీ పెట్టాను కదా వెయిట్. ఓకే ఏదో ఒకటి పని జరుగుతుంది కదా, అది చాలా నాకు. ఎలాగా ఇప్పుడు నాకు ఇలా ఖాళీగా ఉండడం అసలు ఇష్టం లేదు, ఎందుకంటే ఏం కొనలేం ప్రస్తుతానికి, సో అది మ్యాటర్. పోనీ బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకుని ఇంకొకటి సీటర్ కొనేద్దామంటే అది ఎక్స్పెన్సివ్, రెంట్కి తీసుకుందామన్నా సరే వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఒక చిన్న భయం. సీటర్ తీసుకుందాం అబ్బా, వీడి వర్క్ కంప్లీట్ అయిపోతుంది కదా ఎలాగో. ఒక పని చేద్దాం, హార్వెస్టర్ తెప్పించేస్తా ఈలోపు, కొనేస్తాను బ్యాంక్ మళ్ళీ లోని బొమ్మ. ఇంకా మనం తీసుకోలేం గైస్ బ్యాంక్ దగ్గర నుంచి, 5 lakhs మ్యాక్స్ అనుకుంటా. సరిపోయింది, అయితే ఇంకా రెంట్కి తీసుకోవాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు మన దగ్గర. అయితే మ్యాక్స్ ఇంకా మనకి వచ్చేది $5 lakh మాత్రం అనమాట. పోనీ ఏమైనా అమ్మేద్దామా మనకి అవసరం లేని థింగ్స్. ఈ కాటన్ అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకు, పోనీ ఇది అమ్మేస్తే ఏమైనా తెక్కాల్సి వస్తుంది అంటే అది కూడా లేదు. ఇల్లు నేను అమ్మాలి, బాధపడుకో, ఎందుకంటే అది లేకపోతే మనకి పడుకోలేం కదా. అండ్ డే కంప్లీట్ అయ్యేలోపు దీన్ని మాత్రం పంపేయాలి, లేకపోతే ఇంకొక డేకి అనవసరంగా మళ్ళీ రెంట్ పే చేయాల్సి వస్తుంది. అరే ఈ దెబ్బతో మొత్తం అంతా అయిపోతుంది అసలే, చూద్దాం. లేకపోతే ఇంకొక లైన్ వేయాలి వీడు, లేదు ఈ దెబ్బతో ఇంకా మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు వీడిని ఈ ల్యాండ్లోకి పంపిస్తా, అక్కడ కూడా సేమ్ సన్ఫ్లవర్సే. అరే క్రాస్ వెళ్తాం ఏంట్రా? లేదులే నాకు అలా అనిపిస్తుంది అనుకుంటా. ఫాస్ట్గా చేయరా బాబు రే. కంప్లీటెడ్ అయిపోయింది, మళ్ళీ ట్రాక్టర్ని తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టేద్దాం, అక్కడ కూడా సేమ్ సన్ఫ్లవర్సే. అన్నీ ఒకేలా ఎందుకు పెడుతున్నానంటే ఇంకా హార్వెస్ట్ చేసే టైంకి, ఎస్ ఇంకా మొత్తం అన్నీ 3 lands ఒకేసారి తీసుకొచ్చనమాట. సో అలా మనకి హార్వెస్టర్ని యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది, ఎలాగో రెంట్కే కాబట్టి తీసుకునేది. కానిచ్చారు ఇంకా ఇక్కడ నుంచి మనం బాగానే కొనలేదు హార్వెస్టర్ని, లేకపోతే మళ్ళీ రెంట్ వేస్ట్ అయిపోయేది. ట్రాక్టర్ నువ్వు వెళ్ళిపో అమ్మా, నీతో పని అయిపోయింది. గరాజ్ అవును రెంట్కి తీసుకున్నవి. ఎస్ రిటర్న్ కంప్లీటెడ్. వీడికి ఏదో అడ్డం వచ్చేసింది. ఏం అడ్డం వచ్చిందో నీకు ప్లాన్ చేసేటప్పుడు? ఓకే సారీ తీసేస్తా. అరే దీన్ని తీయాలంటే నీ ట్రాక్టర్ కావాల్సింది, నేను ఎక్కుతా ఉండు, నువ్వు దిగిపో నేను చూసుకుంటా. ఈ ఒక్క చిన్నదానికి అడ్డం వచ్చిందని బ్యాక్ కూడా వెళ్ళలేకపోతున్నాడు వీడు. చేసే ఈసారి పని చేసే మొత్తం, ఒక 2 rounds ఇంకా మొత్తం అంతా అయిపోతుంది అబ్బా. ఇంకా వెళ్ళి స్లీప్ వేసేద్దాం, అక్కడ నుంచి డేస్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అడ్డం వచ్చిందా నీకు ఇది ఇప్పుడు? తిప్పరా రే, తిప్పగలవురా నువ్వు, తిప్పగలవు, ట్రై చేయి ప్లీజ్. అడ్డం వచ్చింది, పని చూసుకోరా పోయి, నేనే చేసుకుంటా ఈ ఒకటి, ఎలాగో ఈజీయే కదా. అండ్ బ్యాంక్లోనే అయితే కొంతవరకు తీర్చేసా ఓకే, ఎందుకంటే ఇప్పుడు మనం మళ్ళీ పడుకుంటాం కాబట్టి ఆ వడ్డీ మనకెందుకు, సో అందుకే పే చేస్తా కొద్దిగా. నా హోస్ మొత్తం అంతా కూడా సన్ఫ్లవర్స్ మీద ఉంది, ఇప్పుడు ఇది కూడా దెబ్బేస్తే మాత్రం నేనేం చేయలేను, ఎందుకంటే అప్పులు ఊపులో కూరిపోయాను, చాలా కష్టం ఇక్కడ నుంచి. ఆఫ్ అయిపో, ఓకే చాలు అన్లింక్ చేసేద్దాం, ఈసారి వెళ్ళి పడుకుని పోదాం. స్లీప్ ఎన్ని గంటలు వేద్దాం? టైం అయితే ఇప్పుడు 14:22 అయింది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ 7 లేస్తా స్లీప్. $72 అయితే కట్ అయింది వేజ్ పేమెంట్, బ్యాంక్ లోను హౌస్ మెయింటెనెన్స్ కట్ అయిపోతాయి ఇప్పుడు. అబ్బా హెవీ,
లోన్ ఇంట్రెస్ట్ తక్కువే, కానీ ఇంకా ఎక్కువ కూడా ఇవ్వచ్చు కదా నాకు లోను. ఏం బాధ మీకు? ఐ థింక్ ఇంకొక డే పడుకుంటే సెట్ మొత్తం అంతా. స్టిల్ ఇంకా గ్రోయింగే. అయితే ఒక 2 అవర్స్ ముందుకి వెళ్తూ ఉంటా. ఓకే, 9కి అంటే ఒక 2 అవర్స్ వేస్తున్నాను ఇప్పుడు స్లీప్. అంతే, ఇంకా రెడీ అవ్వలేదు మనకి ఇది. అయితే ఇంకొక 2 అవర్స్ వేస్తా. ఎస్, 11కి పెట్టుకునేసారి. నో, ఇంకా రెడీ అవ్వలేదు. ఫస్ట్ ఇది అవుతుంది, సెకండ్ అది, థర్డ్ ఇది. పర్సంటేజ్ చూపిస్తే బాగుంటుంది కదా. అరే వేరే, మళ్ళీ 2 అవర్స్ స్లీప్. సరిపోతులే మాత్రం. ఈసారి 3 అవర్స్ వేస్తా స్లీప్. కామన్. ఓకే, ఇంకా ఉందైతే మనకి చాలా ఉంది. ఈసారి సీదా నెక్స్ట్ డే మార్నింగ్ 9కే లేచిది, 10కి. వర్షం వస్తుంది ఇప్పుడు. నాకు నచ్చదురా ఇది, ప్లీజ్ వర్షం పోయేలా చూడు. కట్ అయిపోయినాయి డబ్బులు. ఓకే, నో ప్రాబ్లం. వర్షం పోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి ఎందుకు కంప్లీట్ అవ్వదో నేను చూస్తా. ఎస్, టోటల్గా 3 ల్యాండ్స్లో కూడా కంప్లీట్ అయిపోయింది. గ్రేట్ డిమాండ్ అట్ బాన్ అంట, బాన్లు అమ్మేద్దాం దీన్ని. ముందు నేను హార్వెస్ట్ ఇవన్నీ కొనుక్కోవాలి. బ్యాంక్ సార్ ప్లీజ్, ఎక్కువ లోన్ ఇవ్వండి. ఇంకేం చేయలేమలే, 49,000 వచ్చింది. ఇప్పుడు దీనికి మనకి హార్వెస్టర్ కావాలి, హెడర్ కూడా కావాలి. రెంట్ కోసాలో చెక్ చేద్దాం మరి. షాప్ హార్వెస్టర్స్ అండ్ దీన్ని కలెక్ట్ చేసుకోవడానికి కూడా ఇంకొకటి కావాలేమో. అయిపోయింది అబ్బా, మొత్తం అంతా అయిపోయింది. అమ్మయ్య, లీజింగ్ కాస్ట్ మనకైతే తక్కువగానే ఉంది, అలాగైతే ఎక్కువ కెపాసిటీ ఉన్నది. వద్దులే, వద్దు. జాన్ డీరే తీసుకుందాం. ఏంటి దీని ఎంత లీజింగ్? ఓకే, 20,000, అంత లేదమ్మా. 14,000, వద్దులే. దీనిది 8,600, 30 కిలోమీటర్స్ పర్ అవర్ దీని స్పీడ్ వచ్చేసి. 10,000, ఇది 5,000కి వచ్చేస్తుంది కదా. కానీ 5,600 లీటర్స్ దీని కెపాసిటీ, దీనిదేమో 8,600. నేను ఆలోచిస్తున్నా ఏంటంటే మళ్ళీ మళ్ళీ తిరగాలి కదా, అదే. సర్లే, ఇదైతే మనకి 2 టైమ్స్ చేసేస్తుంది కదా, అప్పుడు 11,200 అవుతుంది. బైక్ అదిలే కానీ లీజ్ చేసేద్దాం. లీజ్, ఎస్. హెడర్ వచ్చేసి దీనికి న్యూ హాలండ్ కదా, సేమ్ అదే పెట్టాల్సి ఉంటుంది మళ్ళీ. హెడర్స్, ఎస్. ఇంకేమైనా ఉందా న్యూ హాలండ్ది? ఓకే, న్యూ హాలండ్ ఇది సరిపోతుందా మరి దీనికి? అటాచ్మెంట్ అయితే CR10.90. లేదు చూసారా, ఎస్, అక్కడే తప్పిపోదాం మరి. ఎస్, ఇది సెట్ అయిపోద్ది TX32కి. చూసారు కదా, ఇది కూడా TX32 హెడరే. 4 మీటర్స్, చిన్నదే. దీని ఎంత లీజింగ్? 1,600, థ్యాంక్ యూ. లీజ్, ఓకే. చూద్దాం మరి ఎలా కలెక్ట్ చేసుకుంటుందో. 2 ఇక్కడ ఉన్నాయి, అటాచ్మెంట్ నేనే చూసుకుంటా, దీనికి గాను వర్కర్ని పక్కా హైర్ చేసుకుంటా. లాస్ట్ సిరీస్లో దీన్ని మనం కొనలేదు కదా, అసలు బాగలేదు దీన్ని. ఫస్ట్లో మనమైతే ఆ రెడ్ ఇంకా వైట్ కాంబినేషన్ ఉంది కదా, అది యూజ్ చేసాం. తర్వాత ఇంకా డైరెక్ట్గా జాన్ డీర్ ఇంకా చూడక్కర్లేదు. ఏ క్లాస్లో పనిచేసింది మన దగ్గర? డబ్బులు లేనప్పటికీ వర్కర్ని మాత్రం హైర్ చేసుకుంటున్నా. వెళ్ళరా రే. వర్కర్ కంప్లీటెడ్ ది టాస్క్ అంట. సరే, నేనే చూసుకుంటాలే రా బాబు. టర్న్ ఆన్, ఇది పక్కకు వెళ్ళిపోదు కదా. లేదులే, థ్యాంక్ యూ. ఇది అసలు తీసుకొని తీసుకోవట్లేదుగా, కొంప తీసి ఇది పనిచేయదా? దెబ్బైపోతాం, గట్టిగా దెబ్బైపోతాం. సరిపోయింది గైస్, ఇది మనకి సన్ఫ్లవర్స్ని తీయదు. ఏది తీస్తుంది పోనీ? ఇది తీస్తుంది, పెద్ద మిస్టేక్ చేస్తాం. 47,000, దీనిది లీజింగ్ కాస్ట్ వచ్చేసి 2,300. లీజ్ చేసేద్దాం. ఓకే, తీసుకుంటా. గారాజ్లో ఉన్నాయి రెండు కూడా పంపేద్దాం. రిటర్న్, వెళ్ళిపోమ్మా. అండ్ నువ్వు కూడా వెళ్ళిపో. హార్వెస్టర్ ఎందుకు పంపిస్తానంటే మనకి ఇది హెడర్ ఉంది కదా, దానికి దీనికి సెట్ అవ్వదు. ఓకే, హీలియాంతస్ 12,000కి సెట్ అవుతుంది, ఇది కూడా సెట్ అవుతుంది, ఇది కూడా. ఇవన్నీ సెట్ అవుతాయి హీలియాంతస్కి మనం తీసుకున్న దానికి. అయితే లీస్టే ఉంది ఇంట్లో, ఇదే. దీని లీజింగ్ కాస్ట్ అయితే 15,000, తీసుకుంటా. సెట్ అవ్వకపోవాలి మామూలుగా ఉండదు ఈసారి, ఎందుకంటే కొంతవరకు మనీని వేస్ట్ చేసుకున్నా ఆల్రెడీ నేను. సెట్ అయిందిలే, కానీ దీని పక్కనే ట్యూబ్ చూపిస్తుంది. మేబీ నేను ట్రాక్టర్తో ఫాలో అవ్వాలనుకుంటా దీన్ని. టెస్టింగ్ ఇంకా నేనే చేస్తా. ఓకే, బి యూ ఫస్ట్ నీడ్ ది అన్ఫోల్డ్ టూలా, హార్వెస్టరా? ఓకే, అన్ఫోల్డ్ చేయాలా దీన్ని? ఎస్, వర్కర్ అనేది హైర్ చేసుకున్నాలే.
ఓహో పిచ్చ స్పీడ్లో చేసేస్తుంది మొత్తం ఇది, సూపర్ స్పీడ్. ఓకే ఎలాగో వర్కర్ ఆల్రెడీ ఉన్నాడు ఇక్కడ కింద, బాగా బాగా చేస్తుంది ఏంటి ఇది? లేదులే, థ్యాంక్స్ రా. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను చేసుకుంటా, ఓన్లీ టర్న్ తిప్పడానికి వీడిని యూజ్ చేసుకుంటా అంతే. అంటే ఈ ఒక్క ఫీల్డ్ అయినా సరే మనం చేద్దామని చెప్పేసి అంతే. ఈ కింద పడుతుంది కదా, అదేం పర్వాలేదు, మళ్ళీ మనం ఎలాగో ప్లవింగ్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్గా పోతుంది. కొద్దిగా గట్టికి రావాలబ్బా, దీనిది మనకు వచ్చేది అవుట్పుట్ తక్కువ కానీ ప్రైజ్ ఎక్కువ, సో అలా మనం సేఫ్ అయిపోతాం. దించే ఆన్, నైస్, లెట్స్ గో. నేను స్టార్టింగ్లో దానికే డౌట్ పడ్డా, ఎందుకంటే ఏంటిది మొత్తం ల్యాండ్ క్లియర్ అవ్వట్లేదని చెప్పి డౌట్ వచ్చింది. అప్పుడు అర్థమైంది మనం తీసుకున్న దాంట్లో ఫాల్ట్ అని. అండ్ హార్వెస్టర్ ఇంకా మనకి హెడర్స్లో చూసుకుంటే స్టార్టింగ్లో చూపిస్తుంది ఏమేమి సెట్ అవుతుంది ఏమేమి సెట్ అవ్వు అని. అవి ఇప్పుడే చూసుకున్నాను నేను, అంటే లాస్ట్ టైం కూడా చెక్ చేసే వాళ్ళం, ఈసారి ఇంకా కంప్లీట్గా వెళ్ళిపోయా, ఇంకా ఒకటే ఫ్లోలో ఉన్నాను చెప్పేసి. లెట్స్ గో, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంది కదా ఇది. ఎస్ ఇది ఇంకా ఫైనల్, 25% అయితే ఫుల్ అయిపోయింది. నాకు తెలిసి ఈ మొత్తం అన్నీ అయిపోతాయి అబ్బా దీంతో. వేజ్ పేమెంట్, ఓకే వాడు ఇందాక పనిచేశాడు కదా కాస్త, సో దానికి అయిపోతాయి అబ్బా. మొత్తం 3 ఫీల్డ్స్, ఇది ఒకటే కవర్ చేస్తుంది. చూసారు కదా హై కెపాసిటీ తీసుకోవడం వల్ల ఇది ఒకటి యూజ్, మాటమాటికి మనం మళ్ళీ అన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకులే ఇంకా 3 ఫీల్డ్స్ కూడా నేను చేసేస్తా. ఫైనల్ లైన్ గైస్, ఇక్కడతో ఇంకా మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మనం మనకి ట్రాక్టర్కి బ్యాక్ సైడ్ లోడ్ పెట్టుకోవడం కూడా కొనుక్కుంటే ఇంకా అయిపోయినట్టే. కొనుక్కోవడం కాదు, రెంట్కి తీసుకోవడం, ఎందుకంటే అన్ని డబ్బులు మన దగ్గర లేవు కాబట్టి. కంప్లీటెడ్, నైస్. హెడర్ని దీన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయచ్చు, ఎందుకంటే ఇంకా వర్క్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. ట్రైలర్స్ అండ్ ఏ తీసుకుందాం, అండ్ మనీ అయితే ఇంకా కాస్త తీసుకున్నా. ఎస్ పెంచేసా, 39,000 అంత అవసరం లేదని అనుకుంటున్నాను మరి. ఇది లీజ్కి తీసుకుంటే 1,000 లీజ్కే తీసుకుంటా. ఓకే ఇది 12,000 కెపాసిటీ, కవర్ కూడా ఉంటే ఓకే. కవర్ ఎందుకులే మనకి, బై చేసేద్దామా? ఎంత ఇది మొత్తానికి 12,000 అవుతుంది కదా, కొనేద్దాంలే, అవసరం మనకి ఇది ఖచ్చితంగా. బై, ఈసారి ట్రాక్టర్ నువ్వు రామ్మా, దీన్ని తీసుకొచ్చి మన హార్వెస్టర్ పక్కన పెట్టేస్తా. ఇంతకుముందు మనకైతే బాన్లో చూపించింది కదా డిమాండ్, ఇదేంటి ఇది అన్నీ అడ్డంగా పెట్టేసుకున్నాను అబ్బాను, వీటన్నిటిని పక్కకి జరిపేస్తానండి. రా నువ్వురా, దీన్ని తీసుకువెళ్ళి దూరంగా పడేస్తా. దూరంగా కాదులే కానీ ఫీల్డ్కి అడ్డం రాకుండా చూసుకుందాం, ఎందుకంటే వర్కర్స్ ఉన్నప్పుడు చూస్తున్నారు కదా అది అడ్డం ఉంది ఇది అడ్డం ఉందని చెప్పేసి వర్క్ ఆపేస్తున్నారు. సో అందుకే ఈసారి వీటన్నింటిని దూరంగా పడేస్తా ఈసారి. నెక్స్ట్ అయితే ఇది, ముందు వీటిని తీసేస్తా ఇక్కడ నుంచి, ఎందుకంటే నెక్స్ట్ ప్లవింగ్ ఉంది కదా, ప్లవింగ్కి మ్యాక్సిమం అడ్డం రాదులే. సరిపోయింది, దీన్ని తీసాను నేను. రా ఈసారి నువ్వు ఎందుకని అటాచ్ అవ్వట్లా? ఓ సారీ ఫ్రంట్ సైడ్ ఇది కాదు అటు సైడ్, ఈసారి అటాచ్ అయిపో. ఓకే దీన్ని మాత్రం ఇక్కడ పెట్టేసుకోవచ్చు కావాలంటే, ఇలా రెడీగా పెట్టుకుంటా. జస్ట్ ట్రాక్టర్ని వెనకడం తీసుకొచ్చేసి ఇంకా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి అది ఫ్రంట్ ఇదేలే, దీన్ని తీసుకొచ్చి ఆ ప్లవింగ్ దాని పక్కన పడేద్దామా, ఇలా సరిపోతుంది. ఓకే మరీ రన్నింగ్లో ఉన్నప్పుడు పాడేద్దులే. ఇది నాకైతే ప్రస్తుతానికి అవసరమే లేదనుకుంటున్నా, కానీ హే బేల్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, అంటే హార్సులకి మనం ఎలాగో యూజ్ చేస్తాం కదా వాటిని, అప్పుడు ఉపయోగపడుతుంది మనకి. ఇది దీన్ని కూడా రన్నింగ్లో వెళ్ళేస్తా, ఇది బాగానే ఉందిలే. ఈసారి దీన్ని అటాచ్ చేసేద్దాం, పైప్ అవుట్. ఓకే కరెక్ట్గా ఎక్కడ వరకు వస్తుందో చూసుకోవాలి కదా, సో అందుకు నువ్వు కింద పోసేకు ఓకే ప్లీజ్, అంతే అలాగుండు. ఈసారి దీన్ని ఫ్రంట్ అది అడ్డంగా ఉన్నట్టు ఉంది, అటాచ్ చేసేద్దాం అంటేనేమో ట్రాక్టర్ వెళ్ళదు మళ్ళీ, అంత పెద్దగా ఉంది అది. ఎగ్జాక్ట్గా వచ్చిందా ఇది? ఓ పెట్టేస్తే ఇంకా సరిపోతుందా? నైస్, దాంట్లో ఎంతకి ఎంత పర్సెంట్ ఉందో మరి, దీంట్లో మాత్రం 12,000 కెపాసిటీ చూద్దాం, 40% అయిపోయింది ఇక్కడతో. ఏంటి కొంప తీసి 2-3 రౌండ్లు కానీ వేయాలి నేను? లేదులే 75%. ఈసారి తీసుకువెళ్ళి బాన్ దగ్గర అమ్మేద్దాం, బాగానేనా మనకి చూపించింది, అంటే మారిపోతూ కూడా ఉంటాయి చెప్పలేము. సన్ఫ్లవర్ బాన్ దగ్గర ఇప్పుడేం చూపించట్లేదు అసలు. ఓకే బాన్ దగ్గర లేనే లేదు, రెస్టారెంట్ దగ్గర హైయెస్ట్ ఉంది.
దీని దగ్గర మనం ట్యాగ్ చేసుకుందాం ప్లేస్ని. ఎంత దూరం ఎక్కడ నుంచి రెస్టారెంట్? హలో మ్యాప్, ఏది బ్లింక్ అవుతూ ఉంటుంది, పెద్ద దూరం ఏం కాదు. ఇదేంటిది? బాన్ అండ్ ఆల్సో రెస్టారెంట్. బాన్ ఎందుకని ఇంత హ్యాపీగా చూపిస్తుంది నాకు? అక్కడేం లేదు కదా అసలు. మళ్ళీ ఒకసారి చూద్దామనండి. బాన్ లేదు, నాకు ప్రైజే చూపించట్లేదు ఇక్కడ. నో, నేను రెస్టారెంట్కే వెళ్తా ఎవరేమన్నా సరే. మ్యాప్ ఆన్. 10,000 అయినా సరే రాకపోతే గట్టిగా ఏడుస్తాను అబ్బా నేను. చాలా కష్టపడ్డా. మీకు ఎపిసోడ్ ఎంతసేపు వచ్చిందో తెలియదు కానీ ఇప్పటికే 1 hour 20 minutes ఆడా గేమ్లో. ఎస్, 1 hour 20 minutes అంటే మనకి నేను హార్వెస్ట్ చేయడం ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ మీకు కట్ చేయను, మీకు ఎంత వచ్చిందన్నమాట ఎపిసోడ్. ఎందుకంటే ప్రతి చిన్నది చూపిస్తే మీకు బోర్ కూడా వస్తుంది. సపోజ్ హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అది మొత్తం చూపించానుకోండి, అదొక 7 minutes ఏమో అయినట్టు ఉంది, కంప్లీట్ బోరింగ్ ఉంటుంది మీకు అది. నాకు తెలిసినంత వరకు ఈసారి మాత్రం నేను ఎటువంటి తప్పు చేయట్లా, ఎందుకంటే హైయెస్ట్ ఉన్న చోట అంటున్నాను. బాన్ దగ్గర నాకు చూపించలేదు మరి, ఓకే, మిస్టేక్ ఇక్కడ నాది కాదు, అసలు బాగానే చూపించలేదు నాకు అది. దాని ప్రైజ్ ఏంటో తెలియకుండా నేను ఎలా అమ్మేస్తా? అండ్ అమ్మక ముందు ప్రైజ్ ఏం చూపించదు మనకి. దీన్ని అన్టాగ్ చేసేద్దాం ప్లేస్ని. అన్టాగ్ అంతే. ప్రైస్ చూపిస్తుందా పోనీ ముందు? ఓకే, స్టార్ట్ ఓవర్లోడింగ్, అంతే ప్రైస్ కూడా ముందుగా తెలియదు మనకి. ఇచ్చేస్తున్నా మొత్తం, కమన్ గట్టిగా రావాలి. ఓకే, మనది 19,000 దగ్గర నుంచి అది స్టార్ట్ అయింది. 10,000 అయితే వచ్చింది, కానీ రెంట్లకు తీసుకున్నది మొత్తం దానికి సరిపోయింది కదా. హలో, సో టోటల్గా మనకు వచ్చింది $12,618. పర్వాలేదు అబ్బా. ఎస్, కాటన్తో కంపేర్ చేసుకుంటే వే బెటర్ ఇది. అలానే కాదులే, అది ఒక ఫీల్డ్ నుంచే కదా వచ్చింది మనకి కాటన్, ఇది టోటల్గా 3 fields దగ్గర నుంచి. అంటే ఒక్కొక్క దాని నుంచి వచ్చింది 4,000 మాత్రమే. లేదబ్బా, పెద్ద ఫీల్డ్ కొనేయాల్సిందే. నేను కాస్త ఆఫ్లైన్ వర్క్ చేస్తే బెటర్. ఇంకా చేస్తా, సన్ఫ్లవర్నే మళ్ళీ మళ్ళీ పెడతాను. ఓకే, ఎస్, గట్టిగా సంపాదించాలి డబ్బులు. బ్యాంక్ది తర్వాత చూసుకుందాం, ముందు ఒక పెద్ద ల్యాండ్ కొనేస్తే ఇంక దాని మీద బతికేసి మనం. ఇప్పుడు ఇంక ఇంటికి వెళ్ళిపోయి దీన్ని పెట్టేసి హార్వెస్టర్ని అండ్ ఆల్సో హెడర్ని కూడా పంపేస్తా. తెలిసిందే కదా అవి మనం రెంట్కి తీసుకున్నది. ఈలోపు చిన్న చిన్న కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అవి కూడా చేస్తా ఆఫ్లైన్లో. సో నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మీకు ఒక 2 lakhs అలా సంపాదించేస్తా. ఓకే, ఫైనల్లీ సక్సెస్ఫుల్గా ఒకటైతే అమ్మేసాం. లాస్ట్ టైం కాటన్ అమ్మాం కానీ అబ్బా పెద్దగా నాకైతే అనిపించలేదు. ఇది కూడా అంతేం కాదు, 3 fields కాబట్టి పెద్ద మనీ ఏం కాదు. ఓకే, ఇంకా షాప్కి వెళ్ళిపోయి వీటిని పంపేద్దాం. గరాజ్ లీజ్డ్ ఐటమ్స్, థ్యాంక్ యూ మ్యాన్, వెళ్ళిపోండి. ఎస్, డన్ గైస్, అయిపోయింది. సో ఇంకా మళ్ళీ మళ్ళీ నేను అయితే దీంట్లో ఏవో ఒకటి వేస్తూ సో వాటిని సెల్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ కాస్త మన దగ్గర మనీ ఉంటే బెటర్. అలా అని చెప్పేసి ఎపిసోడ్ రావడానికి పెద్దగా టైం ఏం పట్టదులే. మహా అయితే ఒక 1 day గ్యాప్ రావచ్చాము అనుకుంటా, అంతే. ఇంకొచ్చేస్తుంది మళ్ళీ ఫార్మింగ్ సిమ్యులేటర్. అండ్ మర్చిపోకుండా 5 kilometers మాత్రం కంప్లీట్ చేసేయండి, ఎందుకంటే కాస్త తగ్గించేసా. ఓకే, ప్రతి ఎపిసోడ్కి 5 kilometers చాలా బ్యాక్ నుంచి. ఓకే, ఏమైనా పెద్దవి చేస్తే తప్ప ఇంకా ఎక్కువ లైక్స్ అయితే అడగను. సో ఇది గైస్ మొత్తానికి యూట్యూబ్లో వచ్చేసి. సో చెప్పండి దీని గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తాను. ఎపిసోడ్ తప్పక లైక్ చేయండి, ఇంకా మంచి చాలా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి. సో దాట్స్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.